ప్రమాదాలను నివారించాలంటే ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఖమ్మంలో జరిగిన అవగాహన ర్యాలీలో మంత్రి పువ్వాడ హెల్మెట్ ధరించి బైక్ నడిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తిరిగి వాహనదారులకు మంత్రి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక పెవిలియన్ గ్రౌండ్ నుండి హెల్మెట్ ధరించిన మంత్రి పువ్వాడ బైక్ నడుపుతూ ఆర్టీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన సభలో మంత్రి అజయ్ మాట్లాడారు. వాహనాలు నడుపుతున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బైకుపై ప్రయాణం చేసే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం ఉండదని సూచించారు. ఫోర్ వీలర్ డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా వేసుకోవాలన్నారు. మద్యం తాగి వాహనం నడపడం వల్ల ఎక్కువ సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని, డ్రైవింగ్ చేసే సమయంలో మద్యం సేవించకుండా వాహనాలు నడపాలని మంత్రి సూచించారు. ప్రపంచంలో ఇతర దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో వాహనాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఎక్కువగా జరుగుతున్నాయని, దీనికి కారణం ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే అన్నారు. కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే మిగతా కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకొని జాగ్రత్తగా వాహనాలు నడపాలని మంత్రి అన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ తప్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ, ప్రతిరోజు వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎక్కువగా ప్రాణ నష్టం జరుగుతుందని వివరించారు. డ్రైవింగ్ చేసే సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్, ఆర్టీఏ అధికారులు పాల్గొన్నారు. ప్రధానంగా ఒక 4-5 సూత్రాలు మనం గమనంలోకి తీసుకోవాలి. టూ వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తే యాక్సిడెంట్ అయినా కూడా అవి ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కావట్లేదు, అంటే ప్రమాదాలు జరిగినా కూడా మరణించట్లే. ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరిగిన వాటిల్లో మరణాలు ఎక్కువ శాతం జరిగేవి హెల్మెట్లు ధరించకుండా టూ వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు. కాబట్టి కంపల్సరీగా టూ వీలర్ మీద ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలనేది ఒక ప్రాథమిక సూత్రం, దాన్ని కంపల్సరీ పాటించాలి. అట్లనే ఫోర్ వీలర్స్కి సంబంధించిన అంతవరకు సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేసినప్పుడు జరిగిన యాక్సిడెంట్స్లో జరిగే మరణాలు కానీ, లేదా ఆ ప్రమాదంలో ఎప్పుడైనా ప్రమాదం జరిగినా కూడా అందులో ఇంజూర్డ్ లేదా అంటే గాయపడిన వాళ్ళు కానీ, వారి సంఖ్య తక్కువ, దాని తీవ్రత కూడా తక్కువ ఉంది. అంటే దాని అర్థం సీట్ బెల్ట్ ధరించడం ద్వారా ఒకవేళ ప్రమాదం జరిగినా కూడా ప్రాణ నష్టం తక్కువగా ఉందనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ రెండు విషయాలు గణాంకాల ద్వారా జాతీయంగా కాదు అంతర్జాతీయంగా ప్రూవ్ అయిన గణాంకాలు ఇవి. అయితే దురదృష్టవశాత్తు మన వాహనాల సంఖ్య, మన భారతదేశంలో తీసుకున్న వాహనాల సంఖ్య అంతర్జాతీయంగా తీసుకున్న వాహనాల సంఖ్యతో పోల్చుకుంటే మనం చాలా తక్కువ, కానీ మరణాల పర్సంటేజ్ చూస్తే మాత్రం మనం మిగతా దేశాల కన్నా ఎక్కువ ఉన్నాం. దానికి కారణం ఈ రెండు ప్రామాణికాల్లో మనం లెక్క తప్పుతూ ఉన్నాం. ఒకటి హెల్మెట్ ధరించడం, రెండోది సీట్ బెల్ట్. ఇక మూడోది ఇంకొకటి అతి తీవ్రమైంది ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆర్ డ్రంక్ అండ్ రైడింగ్, తాగి మద్యం సేవించి లేదా మాదక ద్రవ్యాలు సేవించి వెహికల్స్ నడిపే వాళ్ళు ఎక్కువ శాతం ప్రమాదాలకు లోనవుతారు. కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, మనం ప్రయాణం చేసేటప్పుడు, మన వాహనం నడిపేటప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో కూడా మెదడు స్పందించాల్సిన అవసరం ఉంది. ఆ మెదడు స్పందన ద్వారా మనకి మళ్ళీ మనం బ్రేక్ కొట్టడమా, స్పీడ్ తగ్గించడమా, లేకపోతే పక్కకు జరపడమా, ఇదంతా కూడా మెదడు మన కళ్ళు మనకు మెదడు చెప్తుంది, మన మెదడు మన చేతులకు కాళ్ళకు ఆదేశం ఇస్తుంది. ఈ తాగినప్పుడు మనం మెదడుని పడుకోబెడతాం. డెఫినెట్గా ఇందాక బాలసాని గారు చెప్పారు, నిద్ర వచ్చేటప్పుడే కాదు తాగినప్పుడు కూడా ఏమైందంటే మందు తాగిన తర్వాత చిన్న మెదడు మీద పనిచేస్తుంది. మందు పనిచేసినప్పుడు ఏం చేస్తుంది అంటే అది నిద్రపుచ్చుతుంది. నిద్రపుచ్చినప్పుడు ఆటోమేటిక్గా నిద్రలో కానీ లేదా మత్తులో కానీ ఉన్నప్పుడు ఈ మెదడు స్పందన ఏమవుతుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో స్పందించాల్సినప్పుడు లేట్ అవుతుంది. లేట్ అయినప్పుడు ప్రమాదం జరిగిపోతుంది, దాని తీవ్రత మనకు తెలుసు. అందులో ఇంకా అజాగ్రత్తగా ఉంటారు. ఆ తద్వారా ఒక్క నీ ఒక్కడికే కాదు ప్రమాదం, నీ వెహికల్ మీద నీ బైక్ మీద వెనకాల కూర్చున్నోడు కానీ లేదా కారులో కూర్చున్న వాళ్ళకి కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ అందరినీ కూడా ప్రమాదంలోకి నెట్టిన వాళ్ళం అవుతాం.
కాబట్టి దయచేసి ప్రాథమికంగా ఈ మూడు, తర్వాత నాలుగోది అతివేగం. అతివేగం కూడా ఇప్పుడు ఏమైందంటే రోడ్లన్నీ పెద్దగా అవుతున్నాయి, రోడ్లు వైడన్ అవుతున్న కొద్దీ నేషనల్ హైవేస్ కూడా పెద్ద పెద్ద హైవేస్ అయిపోయినాయి. రోడ్ సిక్స్ లేన్స్ అవుతున్నాయి, ఫోర్ లేన్స్ అవుతున్నాయి. ఖమ్మంలో కూడా ఇందాక సిపి గారు చెప్పినట్టు పెద్ద ఎత్తున రోడ్స్ వైడనింగ్ జరుగుతూ ఉంది. రోడ్ వైడన్ జరిగినప్పుడు వాహనదారుడికి జోష్ వస్తుంది, కొంచెం తొందరగా పోవచ్చు కదా అని యాక్సిలేటర్ ఇద్దామని. ఇచ్చినప్పుడు తప్పకుండా ఏమవుతుందంటే ఇంటర్సెప్షన్స్ దగ్గర బ్లాక్ స్పాట్స్ అంటారు. ఉదాహరణకి మన బైపాస్ రోడ్లోనే మూడు నాలుగు బ్లాక్ స్పాట్స్ నివారించాం మనం, ఇంకా ఉన్నాయి. ఆ బ్లాక్ స్పాట్స్ దగ్గర సడన్గా ఈ లోపల నుంచి ఇదే రోడ్డు, నేను చెప్పేది ఆర్టీఏ రోడ్డే ఉంది, ఈ రోడ్డు మన బైపాస్ ఎక్కే దగ్గర వేగంగా చూసుకోకుండా ఎక్కితే అటువైపు నుంచి వచ్చే వేగంగా వచ్చే వెహికల్స్ ఏవుతున్నాయో మరి అవి కొట్టేసి వెళ్ళిపోతుంది. ఒక వ్యక్తి మరణిస్తే దాని ప్రభావం ఆ మొత్తం కుటుంబం మీద ఉంటుంది. ఒకవేళ ఆ కుటుంబ పెద్దే మరణిస్తే ఆ కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు, భార్య కానీ పిల్లలు కానీ, వాళ్ళ మీద ఉండే ట్రామా ఎంత తీవ్రంగా ఉంటుందనేది మనందరికి తెలిసిన విషయం. మన కుటుంబాల్లో కూడా చాలామందికి అట్లాంటి ట్రాజడీస్ జరిగి ఉంటాయి. అవి పూడ్చలేని తీవ్రమైన బాధాకరమైన నష్టాలు. పేపర్ చూసినా టీవీ చూసినా కొన్ని వందల మంది వేలల్లో చనిపోతూ ఉన్నారు, దానికి కారణం మీకు కూడా తెలుసు. ఎక్కువ అంటే బండి యాక్సిడెంట్ అవ్వాలంటే బ్రేక్ అన్నా ఫెయిల్ అవ్వాలి, ఇంజన్లో లోపం ఉండాలి, లేకపోతే రోడ్లో ఇబ్బంది ఉండి ఇరుకు రోడ్లలో ఇట్లాంటి కూడా యాక్సిడెంట్ అవ్వడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగేటి అన్నీ మానవ తప్పిదాలు, మనమే హెల్మెట్ పెట్టుకోవటం, హై స్పీడ్గా నడపటం, లేకపోతే హెవీ లోడ్ వేసుకొని పోవటం, లేకపోతే నిద్ర లేకుండా ఉండి కూడా కంటిన్యూషన్ మనం ప్రయాణం చేయటం, ఇట్లా అనేక సందర్భాలు జరుగుతాయి. లేకపోతే ఓవర్టేక్ చేయటం, లేకపోతే ఆగి ఉన్నటువంటి మనలకు మనం ఏదో ఆలోచించుకుంటా, ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ పెట్టకపోయినా ఇయర్ ఫోన్ పెట్టి మాట్లాడుకుంటూ దోల్తాను. కానీ నీ మనసు ఎక్కడుంది? నువ్వు రోడ్డుకి వెళ్ళి చూస్తున్నావా? ఎదురొచ్చే వెహికల్కి చూస్తున్నావా? నీ ఫోన్లో ఉన్నటువంటి అవతల నుంచి సమాచారం చూస్తున్నావా? అంటే మీకు ఇటు ఫోన్ నడవాలా, ఇటు బండి నడవాలా, ఇవన్నీ నడవాలనుకున్నప్పుడు యాక్సిడెంట్ ఆటోమేటిక్గా జరుగుతాయి. మన డిస్ట్రిక్ట్లో స్టాటిక్స్ చూస్తే 2019-20లో 281 మన ప్రజలకి ప్రాణ హాని యాక్సిడెంట్ జరిగింది. తర్వాత 1819లో చూస్తే ఇట్ ఈస్ 300. మన దిస్ ఇయర్ కరెంట్ ఇయర్ చూస్తే ఇది 272. మన 8-10 మన మొత్తం పెట్టి కూడా 8-10 ప్రాణ్ మన సేవ్ చేసాము. మొత్తం స్టాటిక్స్ చూస్తే 92% మోటార్ సైకిల్ డ్రైవర్స్ కి ప్రాణాయానికి హాని జరిగింది.